అందరికీ ఇది గుర్తుండే ఉంటుంది. 2015 సంవత్సరాని గాను అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి టెంపర్ సినిమాకు గాను అవార్డుల వర్షం కురవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆ సినిమాతో పోల్చితే కమర్షియల్ గా భారీ సక్సెస్ సాధించిన ఇతర సినిమాలకు అవార్డుల పంట పండింది. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఆ ఇయర్ కి గాను అనౌన్స్ చేసిన అవార్డు వేడుకలన్నింటిలోనూ నామినేషన్స్ దక్కడంతో అభిమానులు ఎంతో కొంత సంతోషపడ్డా, సైమా అవార్డుల వేడుకలో మాత్రం ఎన్టీఆర్ కి కనీసం నామినేషన్ కూడా దక్కలేదు. దాంతో అప్పట్లో ఎన్టీఆర్ అభిమానులు సైమా అవార్డులపై ఓ రేంజ్ లో విరుచుకుపడగా సంవత్సరం గడిచేసరికి అదే సైమా అవార్డుల వేడుకల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు గెలుచుకుని సత్తా చాటాడు. దాంతో ఎక్కడైతే ఎన్టీఆర్ అభిమానులు తలదించుకున్నారో అలాంటి చోటే కాలర్ ఎగరేసేలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అవార్డు గెలుచుకోవడంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషానికి అవధులు లేకుండా పోయింది. కానీ ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ అటెండ్ కాకపోవడం కొంత విచారకరమే అని అంటున్నారు విశ్లేషకులు. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ అటెండ్ కాకపోవడానికి కారణం జయలవకుశ షూటింగ్ ను ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయానికి ముగించాలని ఎన్టీఆర్ షూటింగ్ లోనే బిజీగా ఉన్నారని, అందుకే ఈ ఈవెంట్ కు అటెండ్ కాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.